ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు చట్టపరమైన నియమ నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి అరెస్టు చేయడం హేయమైన చర్య అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల పట్ల, ప్రజాస్వామ్యబద్దంగా పనిచేస్తున్న సంస్థ పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యలను, అణచివేత ధోరణులను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి అయి ఉన్నటువంటి ఒక సీనియర్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు కనీసం ముందస్తుగా సమాచారం అని ఇవ్వాలి. లేదు, అతనికి 73 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఒక ముందుగా నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ క్యాన్సల్ తీసుకునే తర్వాతనే అరెస్ట్ చేయాల్సి ఉంది. అలా కాకుండా ఆ నిబంధనలకి విరుద్ధంగా అర్ధరాత్రి ఏదైతే కర్నూలులో అతన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి దగ్గర 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచకుండా దగ్గర 30 గంటల పైగా ఆయన వయసు వదిలితే కూడా ఆలోచించకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా తిప్పుతూ అనేక రకాలంటే ఇబ్బంది గురించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరుకు నిరసనగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. అదే ఒకవేళ నిజంగా అతని మీద కేసులు ఉన్నట్లయితే దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారంగా వ్యవహరించాలి తప్ప ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నటువంటి సిఐడి ఏపీ సిఐడి చెప్తున్నటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో ఆ అలిగేషన్ 2019 నుంచి 2021 మధ్య జరిగిందని చెప్తున్నారు. 2021 అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 గత 3 సంవత్సరాల నుంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇప్పటి వరకు ఎందుకు పెండింగ్ ఉన్నారో ఆ విషయం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క చర్య ఏదైతే ఉందో ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలాగా ఉందే తప్ప నిజంగా ఈ రకంగా జరిగినట్లు లేదు. ఒకవేళ నిజంగా ఎవరైనా ఈ రకమైనటువంటి ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తే వారి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా అనేక కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతికి సంబంధించినటువంటి అనేక కేసులు ముద్దైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందు ఏదైతే ఉన్నాడో నా యొక్క అరెస్టు అప్రజాస్వామ్యం అన్యాయం అని చెప్పి ఏదైతే ఇంతకు ముందు చెప్తున్నాడో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుల మీద మిగతా కొన్ని రాజకీయ పార్టీల నాయకుల మీద ఆ పార్టీల మీద అనేక రకమైనటువంటి దుష్ప్రచారాలు దుర్మార్గం చర్యలు ఈ చర్యలన్నింటికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవన్నీ సక్రమం కాదని చెప్పి బహుజన సమాజ్ పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి మేము ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం.